డబ్బు సంపాదించాలంటే పట్టుదల కావాలి, సంపాదించిన డబ్బుని మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలంటే మనసు కావాలి. ఆ మనసున్న వాళ్ళమని ఇవాళ మా శివాజీ, మా నరేష్ బంగారు గారు, కాజా సూర్యనారాయణ గారు ముందు మూవీ ఆర్టిస్ట్ తరఫునే దీన్ని పెడదామనుకుంటే మేము కూడా ఒక చేయి వేస్తామని ముందుకు వచ్చారు ఈ ఫిల్మ్ హౌసింగ్ సొసైటీ వారు. కాబట్టి మా అన్నగారికి మొదటి తమ్ముడు కైకాల సత్యనారాయణ గారే, 100 సినిమాలు నటించాడు ఆయనతో కలిసి. అన్నగారిని చూసినట్టే ఉంటుంది ఆయన చూస్తే మాకు. అటువంటి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ చలివేంద్రాన్ని ఆవిష్కరింపజేయటం, 10 మందికి ఈ వేసవికాలం అన్నాళ్ళు మజ్జిగ మంచినీరుని చల్లగా అందిస్తూ వాళ్ళ కడుపు చల్లగా ఉంచితే ప్రపంచాన్నే చల్లగా ఉండాలని వాళ్ళు ఆశీర్వదిస్తారు. కనుక ఒక సత్కార్యాన్ని ఇక్కడ చేస్తానికి పూనుకున్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ వారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కరిస్తాను. శివాజీ రాజా గారు ఫోన్ చేసి ఇక్కడ చలివేంద్రం పెడతామని అనగానే, లేదు మేము కూడా మీ అనుకుమాలు ఉంటాము, ఫిల్మ్ నగర్ సొసైటీ మా అసోసియేషన్ కలిపి పెడదామని చెప్పి నేను ఎప్పుడైతే ఒక మాట అన్నానో, నా అన్న 24 గంటల్లో తయారు చేశారు మన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వారి సభ్యులందరూ కూడా. మా అసోసియేషన్ వారు ఏ కార్యక్రమం చేసినా సరే మేము మీతో పాటు ఉంటాము అని మేము మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ ఎప్పుడు మీతో పాటు ఉంటుంది. మీది వేరు మాది వేరు కాదు, మన అందరిది కలిపి ఒకటే. ఫిల్మ్ నగర్లో ఏ కార్యక్రమం జరిగినా సరే రాజకీయాలకు అతీతంగా సినిమా వాళ్ళతోనే, సినిమా స్టార్స్తోనే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోనే అది ఛాన్సాలి అని సత్యనారాయణ గారు చేస్తే బాగుంటుందని కూడా మేమందరం కలిసి సత్యనారాయణ గారితో చేయించే వాళ్ళ. ఈ కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమం అయినా సరే రాజకీయాలకు అతీతంగా సినిమా వాళ్ళతోనే చేయాలనేది మా దృఢ సంకల్పం. ఫిల్మ్ నగర్లో ఇది మన మూవీ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా శివాజీ రాజా గారు, సెక్రటరీగా నరేష్ గారు ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమం. ఇప్పటి నుంచి జరిగే కార్యక్రమాలన్నిటికీ వారు ఎన్ని కార్యక్రమాలు, ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాం, వాళ్ళతో పాటు పనిచేస్తాం. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాం. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు చేసిన దాంట్లో సగం మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుగా కాజా సూర్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సూర్యనారాయణ గారు నాకు తెలిసి 40 ఏళ్ళ క్రితం ఇక్కడ రాళ్ళు రప్పల్లో తిరిగి ఉండేవాడు. అలాంటి ఈ ప్లేస్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హైదరాబాద్కి సెంటర్ ఇది. మేము ఏ కార్యక్రమం చేసినా సరే బంగారాయ్ గారితోనూ, కాజా సూర్యనారాయణ గారితో కలిసే చేస్తాం. నాకు ఒక డైరీ సెక్రటరీ దొరికాడు నరేష్ గారు. ఏ కార్యక్రమం అయినా సరే మేమిద్దరం, మా టీం మొత్తం కంప్లీట్, మా బెనర్జీ గారు కానీ, సంతోషం సురేష్ కానీ, మొత్తం అందరం పరుచూరు బ్రదర్స్ కానీ, మాదంతా ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అంతా మా అభివృద్ధి కోసం చాలా కష్టపడతాం. ప్రతి మంచి పనికి దగ్గర ఉంటాం, ప్రతి చెడ్డ పనికి దూరంగా ఉంటాం. ఇదే మా ఏం, మరి వేరే ఏమీ లేదు. ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలి. ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా హీరో ఫ్యాన్స్ అంతా ఇక్కడ తిరుగుతుంటారు ఈ ఫిల్మ్ నగర్లో. వాళ్ళు దప్పికతో ఉండకూడదు అన్నది మెయిన్ ఫస్ట్ పెట్టింది ఈ కార్యక్రమం. నెక్స్ట్ వరంగల్లోను, విజయవాడలోను, వైజాగ్లోను, తిరుపతిలో కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం. అది కూడా దొరుకుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా టీం అండదండలతో ఇదంతా చేసింది. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ప్రత్యేకత ఏంటంటే చలికాలం ఎంత చల్లగా ఉంటుందో, దుప్పట్లు లేకుండా చాలామంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. వ్యాసాకాలం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది, చాలామంది చోలిపోయి హాస్పిటల్లో చేరే వాళ్ళు ఉంటారు. ఈ రోజున సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉందంటే ఇది ప్రేక్షకుల మహాసేవల వల్ల. కాబట్టి ఆ చల్లదనాన్ని వాళ్ళకి అందించాలని, వాళ్ళకి కృతజ్ఞతాభావంతో ప్రతి ఒక్కళ్ళు ఫిల్మ్ నగర్లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కళ్ళు రోజు ఇక్కడ మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ కానీ, మా కార్పొరేటర్ గారు శ్రీ కాజా సూర్యనారాయణ గారు కానీ, అదేవిధంగా మా సంయుక్తంగా కలిపి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథిగా మన నవరస నట సార్వభౌముడు చేతుల మీదుగా నిమ్మరసాన్ని, మజ్జిగని రోజు అందించే కార్యక్రమం ఆయన చేతుల మీద ప్రారంభించడం ఈ రోజున జరిగింది. ఈ రోజున ముఖ్యంగా కాజా సూర్యనారాయణ గారు పుట్టినరోజు. అందరి బంధువుగా ఈ యొక్క ఫిల్మ్ నగర్ అభివృద్ధికి ఎంతో వారు, బంగారయ్య గారు ఇద్దరు కూడా, ఇటు లైట్లు రోడ్లు, ఇటు సీసీ కెమెరాల వరకు అంటే సెక్యూరిటీ వరకు కూడా ఏమి కావాలన్నా సినిమా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ వారు దగ్గరుండి వారి సేవను అందిస్తున్నారు.
కాబట్టి వారి బర్త్డే సందర్భంగా కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా మా ప్రెసిడెంట్ శివాజీ రాజా ప్లాన్ చేసి ఈ రోజున ఇంతమందిని సేకరించడం, అదేవిధంగా అన్నలు మా యొక్క పరుచూరు వెంకటేశ్వరరావు, పరుచూరు గోపాలకృష్ణ గారు, తర్వాత మా యొక్క మా మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళు, సురేష్, జయలక్ష్మి, హేమ జాయింట్ సెక్రటరీ, గీతా సింగ్, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ బెనర్జీ గారు, అదేవిధంగా మా యొక్క విజిలెన్స్ కమిటీ కాదు ఫండ్ రేజింగ్ కమిటీ చైర్మన్ సురేష్, మా యొక్క జాయింట్ సెక్రటరీ ఏడుది శ్రీరామ్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా జాయింట్, మా లక్ష్మీకాంతరావు, అందరూ కూడా పేరు పేరున మా సురేష్ కొండేటి మాకు వెన్నెముక్కగా ఉండి 6 ఏళ్లుగా కూడా మాతో నిలబడి ఈ రోజున సిల్వర్ జూబ్లీ ఇయర్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పేరు పేరున అన్నాథ్ బాబు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఈ యొక్క ఎండాకాలం అంతా కూడా కొనసాగుతుంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ప్రారంభమైంది. థ్యాంక్ యూ. ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉందండి, మాస్ చేసిన ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ మేము చేసే ఒక మంచి కార్యక్రమం ఇది. సో దాహం తీర్చడం అంటే ఎంత పుణ్య కార్యక్రమం అందరికీ తెలుసు, అది మా సత్యనారాయణ గారి చేతుల మీద జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ మాకు ఇలాగే కోఆపరేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.